నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది వైఎస్ షర్మిల అధికార టీఆర్ఎస్ కు షర్మిల పెట్టబోయే పార్టీ తలనొప్పిగా మారనుందా ఏకంగా షాక్ ఇవ్వబోతుందా అనే చర్చ మొదలైంది నిజానికి షర్మిల కొత్త పార్టీపై టీఆర్ఎస్ సంధించే తొలి అస్త్రం స్థానికత ఆమెలో తెలంగాణ మూలాలు ఏ మాత్రం లేవన్న విషయాన్ని తేల్చేయడం ద్వారా ఆమె ఉనికిని ప్రశ్నార్థకం చేయొచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ నేతల మాటలో తరచూ వినిపిస్తూ ఉంటుంది అయితే తెలంగాణ వచ్చేదా చచ్చేదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ తన నడక వేగాన్ని పెంచడమే కాదు తెలంగాణ రాష్ట్ర ఎజెండాను ఎలాగైతే బలంగా ప్రజలకు తీసుకెళ్లారో ఇప్పుడు అదే తీరును షర్మిలా అనుసరిస్తున్నారన్నది చెప్పక తప్పదు ఎందుకంటే తన మూలాల్ని ఎవరు ప్రశ్నించే కంటే తానే ఎదుటి వారి మూలాన్ని ప్రశ్నించడంలో ఉన్న సౌలభ్యాన్ని ఆమె తన ఆయుధంగా మార్చుకున్నట్లుగా ఆమె మాటలు చెప్పకనే చెప్పేస్తున్నాయి మీది తెలంగాణ కాదుగా అని ప్రశ్నించే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడ పుట్టారన్న ప్రశ్నను సంధించడంతో పాటు తాను తన భర్తకున్న తెలంగాణ మూలాల్ని ప్రస్తావించడమే కాదు తాను తన పిల్లల్ని హైదరాబాద్లోనే కన్నానన్న సెంటిమెంట్ మాటలు ప్రజల్లోకి వెళ్లి వారు ఆమోదిస్తే కేసీఆర్ కాదు కదా మరెవరు ఏమి చేయాలని పరిస్థితి ప్రత్యర్థిని మొదటే దెబ్బేసి అలవాటున్న కేసీఆర్ షర్మిల విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా చేసిన ధోరణే రానున్న రోజుల్లో ఆయనకు చుక్కలు కనిపించేలా చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టిన వేళలో చిరంజీవిని జనసేనను ఏర్పాటు చేసిన సమయంలో పవన్ను పార్టీ పెట్టి పెట్టగానే అన్ని వైపుల నుంచి రాజకీయ దాడి చేసే వ్యూహాన్ని షర్మిల విషయంలో జరగకపోవడం ఇప్పటికే ఆమె పార్టీ గురించి ప్రజల్లో పాజిటివ్ అంశాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఆమెకు లాభించే అంశాలుగా చెప్పక తప్పదు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ టీవీ